యువగలం పాదయాత్ర ఏదైతే అనంతపూర్ జిల్లా సింగనమల నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే మర్తాడు గ్రామంలో యువగలం నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా కూడా దాదాపు 800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఇక్కడ శిలాఫలకం కూడా ఆవిష్కరించబోతున్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒకసారి మొత్తంగా శిలాఫలకము ఆవిష్కరించబోతున్నారు. అయితే కుప్పంతో ఈరోజు అనంతపూర్ సింగనమల నియోజకవర్గానికి మర్తాడు గ్రామంలో 800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ మొత్తం ఈ శిలాఫలకం నారా లోకేష్ అదేవిధంగా నందమూరి బాలకృష్ణ 800 కిలోమీటర్లు దాటిన సందర్భంగా కూడా ఈ శిలాఫలకం 800 కిలోమీటర్లు ఆవిష్కరించబోతున్నారు. అదేవిధంగా ఈరోజు సింగనమల నియోజకవర్గం అయితే మొత్తము భారీగా ఆయనకు నిర్వర్తించి కూడా స్వాగతం పలికిన చూడ ఈరోజు 63వ రోజు ఆయన పూర్తిగా మొత్తము ఆయన వెనకిత మహిళలు అదేవిధంగా చిన్నారులు అంతా కూడా ఆయనకే యువగలం పాదయాత్రకే బారులు తీరారు. అసలు భారీగా ఆయనకే స్వాగతం పలకబోతున్నారు. మొత్తం ఎక్కడే కానీ రోడ్లన్నీ కూడా మొత్తము జనాలతో కిక్కిరిసిపోయారని చెప్పచ్చు. యువగలం పాదయాత్ర రోజు రోజుకి జనాలు అయితే బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు వృద్ధులు అదేవిధంగా ఇలా ఏ సామాజిక అయినా కూడా ఆయన ఒక యాత్ర వస్తుందంటే కూడా మొత్తము ఆ రోడ్లు వెనకి ఇరువైపులా భారీగా జనాలు ఇక్కడ ఆయన చూడడానికి ఆయన సమస్యలు చెప్పడానికి కూడా భారీగా చేరుకున్నారు. చెప్తున్నారు కూడా ఆయన సమస్యలు వినిపించడానికి కొంతమంది ఉన్నారు. అడిగిదాం అన్న చెప్పండి, ఈరోజు మీ నాయకుడు నారా లోకేష్ ఈరోజు 800 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతున్నారు, ఎలా ఉంది? అసలు జనాలు చూస్తే భర్తాడు గ్రామం అంతా కూడా జన సందోహంగా కలిసి వస్తున్నారు, ఎలా చూస్తారు? ఏ చెప్పడానికి నోట మాట రాలేదు. ఇసుక నేల వేస్తే రాలినట్టు జనము. లోకేష్ గారు యువగలానికి ఇంత భారీ స్థాయిలో ప్రజాదరణ ఉంటుందంటే స్థానికుడైనటువంటి నాకైతే అంచనా లేదు. అందులో బాలకృష్ణ గారు రావడం, తర్వాత మర్తాడు గ్రామంలో 800 కిలోమీటర్లు పాదయాత్ర చేరుకోవడం అనేది మేము మర్తాడు గ్రామ ప్రజలు చేసుకునేటువంటి అదృష్టము. తర్వాత ఆయన ప్రజల సమస్యలు నిదానంగా వింటూ ఎప్పటికప్పుడు వారి సమస్య పరిష్కారానికి హామీ ఇస్తూనే ఆయన నడక సాగిస్తున్నారు. మర్తాడు గ్రామంలో ఒక చీనీ పరిశ్రమను తాపిస్తానని చెప్పడం రైతుల్లో ఆనందం వెర్రిపిస్తూ ఉంది. మరి ప్రతి రైతు చంద్రబాబు నాయుడు 2024లో ముఖ్యమంత్రి అయ్యి చీనీ ప్రాసెసింగ్ యూనిట్ అయితేనేమి, టమోటా ప్రాసెసింగ్ యూనిట్ అయితేనేమి, పూర్తిగా నీటి ఆధారపడే రైతులు ఉన్నటువంటి మండలం ఇది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా హార్టికల్చర్ హబ్ అయితే ఏదైతే ఉంది అది అనంతపురం జిల్లాలో గాల్దిన మండలం. గాల్దిన మండలంలోనూ మర్తాడు గ్రామం రైతులు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆయన చీనీ పరిశ్రమ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతుకి పెద్దపీట రైతుకి అన్ని ఆదుకుంటున్నామని కూడా అయితే వైసీపీ నాయకులు ఎమ్మెల్యే చెప్తున్నారు. జొన్నలగడ్డ పద్మావతి మీ ఎమ్మెల్యే ప్రధానంగా చెప్తున్నారు. ఏ వాళ్ళు మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఏదైనా ఒక్కటి నెరవేర్చామని చెప్పి దమ్మల మీద చేసుకుని చెప్పగలిగితే రైతులు అందరూ తిరిగి 2024లో వాళ్ళకి 2022 2021లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. కేవలం 60 టమోటా కానీ కూరగాయలు కానీ లేకపోతే ప్రధానంగా చీనీ పంట ఈరోజు 20-25 వేలు లోపలే పలికిపోతుంది, పడిపోయింది. దీనికి మద్దతు ధర ఎందుకు ప్రకటించలేకపోతున్నారంటే అది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యత, తర్వాత పరిపాలకులు పట్టించుకోకపోవడం రైతులకు పెద్ద శాపంగా మారింది. అనంతపూర్ మార్కెట్ యార్డుని గత 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మేము విన్నవిస్తూనే ఉన్నాం. రైతుల గోడు పట్టించుకోండి, రైతుల గోడు పట్టించుకోండి, రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వము పతనానికి దారి తీస్తుందని చెప్పి కూడా హెచ్చరించే ఉన్నాం. మరి ఈరోజు అందరూ ఇట్లే పోయినట్లయితే ఏ చీనీ రైతు చూసినా కడగనలు వాళ్ళ కన్నీళ్లు మిగులుతున్నాయి, కానీ ఏ రైతు కూడా ఆనందం లేదు. మరి ఈరోజు లోకేష్ గారు ఈ హామీ ఇవ్వడంతో మొత్తం ఒక్క ప్రతి రైతు, ప్రతి వర్గానికి చెందినటువంటి రైతు కూడా ఆయన్ని స్వాగతిస్తూ ఉన్నారు. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి చీనీ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేస్తే ఆయన పాదాభివందనం చేస్తామని చెప్పి గాల్దిన్న మండలం రైతులందరూ కూడా స్వాగతించి ఆయన్ని మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు నారా లోకేష్ స్వాగతం పలకడానికి భారీగా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు, ప్రధానంగా రైతు కుటుంబాలన్నీ కూడా ఈరోజు కన్నీరు పెడుతున్నారంటే ఏం చెప్తారు? నమస్తే అండి, నా పేరు రామాంజనమ్మ, నేను స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను, హిందూపురం నుండి వచ్చాను. యువగలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు ఒకే దీంతో జనం వస్తున్నారంటే ఈరోజు ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందనేది మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ 3.5 సంవత్సరం నుంచి రైతులకు కానీ యువకులకైతేనేమి విద్యార్థులకైతేనేమి ఎలాంటి ఉపయోగం లేకోకుండా ప్రభుత్వం ఒక దౌర్జన్యానికి ఒక దాక్షిణ్యానికి మాత్రమే పనిచేస్తుంది, కానీ రైతులకు అన్నిటికీ ఉపయోగపడే పనులు ఎక్కడ కానీ చేయడం లేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత వచ్చింది. ఈరోజు లోకేష్ బాబు గారు పట్టిన యువగలం పాదయాత్ర వాళ్ళని దహించిపోయి
విధంగా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు వారు వైఎస్ఆర్ వాళ్ళు ఈ పాదయాత్రతో దహించుకొని పోతారని మేము తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, ఈరోజు మొత్తం మహిళలంతా కూడా చిన్నారులు కూడా నారాలోకి స్వాగతం పలకడానికి భారీగా ఆ క్యూ కట్టారు. అయితే చిన్నారులు కూడా ఆయనకి పూలతో స్వాగతం పలికేది ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ఆయన గొప్ప మనసుకి మనం అందరూ నీరాజనాలు తెలియజేయాలి. అంటే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పాదయాత్ర అంటే నా కామన్ పీపుల్ అలాగే గ్రామంలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, మిగతా వాళ్ళు వస్తారనుకున్నాము. కానీ దాదాపు 5 కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు 6-7 గంటలు సాగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మహిళలు అడుగడుగున బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఆయన కూడా అసలు మేము అంత పెద్ద ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, అసలు కామన్ పీపుల్తో తక్కువ ఇంటరాక్షన్ ఉన్న మనిషి ఇవాళ అసలు ఇంతగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారని ఇక్కడ ప్రజలైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన మాట్లాడిన మాటలు పాదయాత్రలో పసిపిల్లల్ని ముద్దాడడం అయితేనేమి, పెద్దవాళ్ళని బామ్మ బాగున్నావని పలకరించడం అయితేనేమి, వాళ్ళు మళ్ళీ అసలు ఇంకా మా జన్మ ధన్యమైపోయింది, అంత పెద్ద ఆయన్ని చూసాం, ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడు అనేది ఒక ఎత్తు. అయితే అది బాగా మా జిల్లాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గం కానివ్వండి, లేదా ఈ పార్లమెంట్లో కానివ్వండి, లేదా ఉమ్మడి జిల్లాలో కానివ్వండి, ఇక్కడ ముఖ్యంగా చిత్తూరు కంటే కూడా అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. దానికి కారణం కూడా ఆయన చూపిస్తున్న చొరవ, ఆయన ఓపిక. ఇంత మండు టెండలో ఎక్కడా కూడా అలసిపోకుండా ప్రజల్ని ఆయన రిసీవ్ చేసుకుంటూ ఉన్నాడు. మరి ముఖ్యంగా నిరుద్యోగ యువత అయితే ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మా జిల్లాలో మాకు ఇచ్చిన హామీలో మొట్టమొదటిది మేము యాజ్ ఏ బీసీగా, మేము బీసీ మహిళగా ఆ రోజు అన్నగారు మాకు రిజర్వేషన్ కల్పిస్తే, ఈరోజు లోకేష్ బాబు గారు బీసీల కోసం ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో బీసీల కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి మీకు రక్షణ కల్పిస్తామని చెప్పడంతో ఎక్కువ మంది బీసీలు, ఎందుకంటే ఈ పార్లమెంట్లో కురుబ యాదవ మిగతా వాల్మీకి కమ్యూనిటీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆయనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. జిల్లా దాటేంత వరకు కూడా ఆయన్ని సాదరంగా ఆయన వెంటే నడుస్తాం. రాష్ట్రమంతా కూడా మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మహిళల దగ్గర నుంచి మీరు తీసుకోండి, వాళ్ళందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలుకుతా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకమే అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. చెప్పండి, ఈరోజు లోకేష్ గారికి స్వాగతం పలకడానికి హారతితో వచ్చారు, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. మా ఇంటి మనిషే మా దగ్గరకు వచ్చినట్టుంది, మా సొంత మనిషి మా దగ్గరకు వచ్చినట్టు, అంత ఆనందంగా ఉంది మాకు. మా ఇంటి మనిషి ఎక్కడి నుంచో మా దగ్గరకు వచ్చి వస్తున్నందుకు మేము స్వాగతం పలుకుతూ మా దగ్గరకు రమ్మని పిలుద్దామని ఆహ్వానిస్తున్నాము. రైతు సమస్యలు ఉన్నాయి, పెన్షన్ల సమస్యలు, గ్రామంలో ఉన్న సమస్యలు దండిగా ఉన్నాయి. గ్రామీణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, పెన్షన్లు రాక ముసలి వాళ్ళు అయితేనేమి, వికలాంగులు అయితేనేమి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కానీ పంటలు పెట్టుకొని గిట్టుబాటు ధరలు లేక దానిని ఊరికే రోడ్లు వెంపడి పారేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సబ్సిడీ ధరలు లేక అంటే మహిళలు కూడా భారీగా ఆయనకి ఆప్యాయంగా వచ్చే హారతులు ఇచ్చి స్వాగతం పలకడానికి ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే అయితే హార్టికల్చర్ అగ్రికల్చర్ హబ్ ఇలాంటి హార్టికల్చర్లో ప్రధానంగా మర్తాడు గ్రామంలో కూడా అంటే గార్లదిన్న మండలంలో దాదాపు 98% ఇటు హార్టికల్చర్ తోటల మీద, పళ్ళ తోటల మీద డిపెండ్ అయి ఉంటారు. ప్రధానంగా ఇక్కడ చీనీ పంట ఎక్కువగా పండుతుంటుంది. అంటే ఆ చీనీ పంట లక్షల్లో పెట్టుబడి పెడితే ఈరోజు వేలల్లో చేతికొస్తుంది. అంటే 1,00,000 రూపాయలు పెట్టి ఆ తోటని, ఆ చీనీ తోటని సాగు చేస్తే ఈరోజు గిట్టుబాటు ధరలు లేక మొత్తం అప్పలు ఊబిలో కూరుకుపోతున్నారు. గతంలో అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటే ఇటు చీనీ ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేకపోతే టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఇలా అన్ని యూనిట్లు తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటాము, అదేవిధంగా మంచి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం నారా లోకేష్ పాదయాత్రలో రైతు సమస్యలు ప్రధానంగా విన్నవించడానికి మొత్తం మర్తాడు గ్రామంలో భారీగా బారులు తీరారు. అయితే మొత్తం అయితే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే 3,000 రూపాయలు మొత్తం ఏదైతే దీని కింద ధరలు స్థిరీకరణ కింద తీసి నెలకొల్పుతాం, 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పక్కకు తీసి పెడతామని చెప్పిన, రైతులను ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు రైతులంతా కూడా ఆత్మహత్య చేసుకొని మొత్తం అప్పుల పాలు వెళ్తున్నారు, మొత్తం ఈ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించింది అని కూడా ఇక్కడ రైతులైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా మళ్ళీ మంచి ప్రభుత్వం రావాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి కాబట్టి ఈరోజు నారా లోకేష్ మా ఇంటి వ్యక్తిలాగా మా గ్రామంలోకి వస్తుంటే కూడా ఆయన్ని సర్వసాధారణంగా మొత్తం భారీగా మహిళలంతా కూడా ఆయనకి ఆశీర్వాదం
పలుకుతూ మొత్తం వారి సమస్యలు విన్నవించడానికి మహిళలు అయితే పెద్ద ఎత్తున రైతులు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ విని ఆ రైతులకు కానీ ప్రతి పేదవాడికి కూడా బాగు జరిగే విధంగా అన్ని మొత్తం మా ప్రభుత్వం సమకూరుస్తుందని కూడా హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మొత్తానికి 63వ రోజు సింగనమల్లి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్రకి ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. ఇసుకేస్తే రాలనంత జనాలు వస్తున్నారు. ఇది రాను రాను ఇచ్చాపురం పోయే వరకు కూడా భారీగా స్పందన వస్తుంది. అసలు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో అనేక సమస్యలు చెప్తూ ఆయనకు ముందుకు వెళ్తున్నారు. మొత్తానికైతే యువగలం పాదయాత్ర 63వ రోజు సింగనమల్లి నియోజకవర్గంలో మొత్తం భారీగా ప్రజలు రైతులు అంతా వచ్చి తరలి వచ్చి ఆయనకి సంఘీభావం తెలుపుతున్నారు. విడిజనిష్ ప్రతాప్తో రామంజనులు వర్తాడు గ్రామం నుంచి.